హెల్లో పిల్లలు ఇంకో కథ చెప్పుకుందామా పూర్వం కళింగ దేశాన్ని మణిబదురు అనే రాజుడు పరిపాలించాడు ఆయన మంత్రి ఇందు శర్మ చాలా తెలివిగలవాడు రాజుగారి నౌకర్లు లగాయతూ రాజ అంతా ఇందు శర్మ చెప్పు చేతల్లో ఉంటూ ఉండటం చేత రాజకార్యాలు అవిఘ్నంగా సాగిపోతూ ఉండేవి రాజుగారికి కాలక్షేపం చేయడానికి గాను భైరవ శాస్త్రి అనే ఆయన ఏర్పాటయ్యాడు ఆ నిత్యము రాజుగారి వద్దకు వెళ్ళి ఆయనకు విశ్రాంతి ఉన్న సమయంలో వినోదం కలిగించి వెళ్ళిపోతూ ఉండేవాడు భైరవ శాస్త్రికి రాజుగారితో తప్ప మరెవరితోనూ పని లేదు అందుచేత ఆయన ఇతరులను ఎవరిని ఖాదరు చేసేవాడు కాదు రాజుగారికి తనపై అనుగ్రహం ఉన్నంతకాలము రాజు పరివారంలో ఎవరిని తాను లక్ష్య లేదని ఆయన అనుకున్నాడు ఆఖరుకు మంత్రిగారి పట్ల కూడా ఆయన నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు ఇది చూసి మంత్రిగారికి ఆగ్రహం వచ్చింది ఆయన ఈ భైరవ శాస్త్రికి ఉద్వాసన చెప్పాలని నిశ్చయించి రాజద్వారం వద్ద కాపలా ఉండేవాడిని పిలిచి ఒరే రేపు లగాయితూ భైరవ శాస్త్రిని లోపల అడుగుపెట్టనివ్వకు అని చెప్పాడు మర్నాడు భైరవ శాస్త్రి రాజదర్శనం కోసం వస్తూ ఉండగా ద్వారం వద్ద ఉన్న భటుడు తమరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు తమరిని రానివ్వద్దని ఉత్తరవైంది అని చెప్పాడు భైరవ శాస్త్రి ఆశ్చర్యపోయాడు ఇందులో ఏదో పొరపాటు ఉందనుకున్నాడు ఆ క్రితం రోజు కూడా రాజుగారు తనతో కులాసాగా మాట్లాడారు ఇంతలో ఏం జరిగి ఉంటుందో ఆయనకు అర్థం కాలేదు మహారాజా నాకు ఎందుకు ఉద్వాసన చెప్పారు నా వల్ల జరిగిన తప్పేమిటో సెలవిస్తే దిద్దుకుంటాను అని ఒక ఉత్తరం రాసి భైరవ శాస్త్రి లోపలికి పంపించాడు ఆ ఉత్తరం మంత్రిగారి దాకా వెళ్ళి ఆ తర్వాత బుట్ట దాఖలైంది రెండు రోజులుగా భైరవ శాస్త్రి రాకపోవడం గమనించి రాజుగారు ఈ మధ్య భైరవ శాస్త్రి కనిపించడం లేదు ఎందుచేత అని తన సేవకులను అడిగాడు ఎవరిని అడిగినా తమకు తెలియదన్నారు ఆ ప్రశ్న మంత్రిగారి దాకా వెళ్ళింది ఆయన వచ్చి రాజుగారితో మహాప్రభు భైరవ శాస్త్రి ఖాయిలా పడి రాత్రే మరణించాడు ఆయనకు అంత్యక్రియలు కూడా జరిపించి వచ్చాను అన్నాడు రాజుగారి వద్ద నుంచి ఏ జవాబు లేకపోవడం చూసి భైరవ శాస్త్రి తన ఉత్తరం రాజుగారికి చేరలేదని గ్రహించాడు నాకు రాజ ప్రాంగణంలో మిత్రులెవరూ లేరు రాజుగారు బయటికి వచ్చినప్పుడు ఆయనతో నేరుగా చెప్పుకుంటాను అనుకుని ఆయన అవకాశం కోసం ఎదురు చూడసాగారు ఒకనాడు సాయంకాలం రాజు మంత్రి ఇతర పరివారము గుర్రాలెక్కి వ్యాహ్యాలకి బయలుదేరారు రాజుగారికి అంత దూరాన భైరవ శాస్త్రి కనిపించేసరికి ఆయనకు ఎక్కడ లేని ఆశ్చర్యమో కలిగింది మంత్రి అడుగో భైరవ శాస్త్రి బతికే ఉన్నాడే చనిపోయాడన్నావే అని రాజు మంత్రిని అడిగాడు మంత్రి ఏమాత్రమూ తడువుకోకుండా అవును మహారాజా భైరవ శాస్త్రి భూతమయ్యాడు అన్నాడు మిగిలిన వారు మంత్రి ఎంత చెబితే అంతే అవును మహారాజా ఆ కనిపించేది భైరవ శాస్త్రి భూతమే అన్నారు ఈ మాటలను భైరవ శాస్త్రి విన్నాడు ఆయనకు తన బుద్ధి పొరపాటు తెలిసి వచ్చింది ఆయన ఒక చీటీ మీద ఒక శ్లోకం రాసిపెట్టుకుని రాజుగారు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన చేతికి అందించారు రాజుగారు ఆ చీటీ విప్పి ఈ విధంగా చదువుకున్నారు రాష్ట్ర సేవ్యో నృప సేవ్య సేవ్యః కేవలం రాష్ట్ర రాష్ట్రవక్ర ప్రభావేన భైరవో భూతతాంగత రాజుతో పాటు పరివారాన్ని కూడా సేవించాలి కేవలం రాజుని మాత్రమే సేవించరాదు పరివారం అనుగ్రహం చాలనందున భైరవుడు బతికుండగానే భూతమయ్యాడు రాజుకు జరిగిన సంగతి అర్థమైంది ఆయన తన మంత్రితో భైరవ శాస్త్రి పోయాడని భూతమయ్యాడని నాతో అబద్ధాలు చెప్పారా అని అడిగారు మంత్రిగారు జరిగిన జరిగినట్టుగా చెప్పాడు ఒక విదూషకుడు కోసం సమర్థుడైన మంత్రిని పోగొట్టుకోలేడు గనక రాజు మంత్రిని ఏమి అనక భైరవ శాస్త్రిని తిరిగి కొలువులో పెట్టమని మాత్రం అన్నాడు భైరవ శాస్త్రి కూడా ఈసారి మంత్రికి ఇతర అధికారులకు తగిన వినయ విధేయతలు చూపుతూ రాజుగారి సేవ చేశారు అందుకే ఒక కోర్టు ఉంది పిల్లలు ఐ రివార్డ్ లాయల్టీ విత్ లాయల్టీ అండ్ డిస్లాయల్టీ విత్ డిస్టెన్స్ మళ్ళీ ఇంకో తమాష్ కత్తా కలుద్దామా బాయ్